అయిపోయింది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని, అదేవిధంగా 2021 వేతన సవరణ కూడా చేయాలని, ఏదైతే ఆ రోజు సమ్మె తర్వాత కేసీఆర్ మరి ఏదైతే రాచరిక పాలన కొనసాగిస్తూ యూనియన్లను కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఆ యూనియన్లను కూడా వెంటనే మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నటువంటి కష్టాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా మరి రవాణా శాఖ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే ఎండి గారు ఉన్నారో, ఎండి గారు గతంలో వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మనకు మరి ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. మన యొక్క ఆర్థికమైనటువంటి అంశాలను కూడా ఎక్కడ కూడా పరిష్కరించలేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ను తప్పుదోవ పట్టించాడు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు. మా యొక్క సమస్యలు పరిష్కరించకుండా మర మనుషులు లేక ఈ యొక్క ఎండి సజ్జనారు పనిచేయించుకుంటున్నారు, కానీ మా యొక్క సమస్యలు ఎక్కడ కూడా పరిష్కరించలేదు. అందువలన ఇప్పుడున్నటువంటి ఎండి గారు మాటలు వింటే ఈ యొక్క ప్రభుత్వం కూడా బదలామయ్యేటువంటి అవకాశం ఉంది. కావున ఎండి గారిని మరి ఆయన మీద చేస్తున్నటువంటి చర్యలపైన దృష్టి పెట్టి ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న కష్టాన్ని గుర్తించి మా యొక్క సమస్యలను మేము పొదు చేసుకున్న డబ్బులన్నింటినీ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసే విధంగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మరి ప్రకటించాలని ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ వీరందరూ కూడా మరణించినటువంటి వారికి ప్రగాఢ సానుభూతి చేసి తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ అమర వీరులకు జోహార్ జోహార్. ఆర్టీసీ అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ జోహార్.